మెదక్ జిల్లా చేగుంటలో గత రాత్రి జిల్లాలోనే అత్యధికంగా 22 సెంటీమీటర్ల వర్షం పడడంతో చేగుంటలో లోతట్టు ప్రాంతంలో ఉన్న బీసీ హాస్టల్ జలదిగ్బంధంలో ఉంది. పెద్ద మొత్తంలో బీసీ హాస్టల్ చుట్టూ నీరు వచ్చి చేరింది. బీసీ హాస్టల్లో ఉన్న వాచ్మెన్ యాదగిరి భారీగా నీరు వచ్చి చేరడంతో భయపడి తన తమ్ముడికి ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా అతను పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని జలదిగ్బంధంలో ఉన్న వాచ్మెన్ యాదగిరిని ఒడ్డుకు చేర్చారు. అదేవిధంగా నార్సింగ్ మండలంలో కూడా గత రాత్రి భారీగా వర్షం పడడంతో గడ్డన్న వాగు అలుగు పొంగడంతో నార్సింగ్ మిర్జాపల్లి ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. చిన్నశంకరంపేట రామన్నపేటలో కూడా భారీగా వర్షాలు కురుస్తుండడంతో చెరువులు కుంటల్లోకి నీరు వచ్చి చేరింది. నా పేరు యాదగిరి రాజు. ఇక్కడ చెరుండ హాస్టల్ వాచ్మెన్గా పనిచేస్తున్నాం. రాత్రి గడ్డ వర్షానికి రూమ్లోకి నీళ్ళు రావడం జరిగింది. అందులో నేను కూడా మునగడం జరిగింది. దానివల్ల నీళ్ళు లోపలికి బాగా వచ్చేసి ఇబ్బంది అయింది, చాలా ఇబ్బంది అయింది. తర్వాత రెస్క్యూ టీం వాళ్ళు వచ్చేసి నన్ను బయటకు తీసుకొచ్చారు. మా సార్ గారికి కూడా ఇన్ఫర్మేషన్ చేసినాం. తర్వాత మా కుటుంబ సభ్యులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మొత్తం నేను ఉన్నా ఉన్నా నేను తడుచుకుంటున్నా. బట్టలు బిట్టలు మొత్తం తడిచిపోయినాయి, పెట్టలు కూడా తడిచిపోయినాయి. ప్రతి రూమ్లోకి నీళ్ళు ఉన్నాయి. ఈరోజు చేగుంట మండల పరిధిలోని చేగుంట గ్రామంలో ఉన్న బీసీ హాస్టల్లో వాచ్మెన్గా పనిచేస్తున్న యాదగిరి రాజు అనే వ్యక్తి హాస్టల్ చుట్టూ ఉన్న దాంట్లో నీరు నిండుకపోవడం వల్ల హాస్టల్లో చిక్కుపోవడం జరిగిందని చెప్పేసి వారి కుటుంబ సభ్యులకు తెలియజేస్తే వారి కుటుంబ సభ్యులు నాకు ఫోన్ చేయడం ద్వారా నేను డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ అరుణ్ కుమార్ అండ్ ప్రసాద్ ఇద్దరికి ఫోన్ చేసి అక్కడికి వెళ్ళి వారిని రెస్క్యూ చేయమని చెప్పడం జరిగింది. వెంటనే వాళ్ళు వెళ్ళి అక్కడ దాని నుంచి అంటే రోడ్డు పై నుంచి అక్కడ నడుచుకుంటూ వెళ్ళి అతన్ని తీసుకుని వచ్చి బయటకు పంపించి వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది. నీరు ఎక్కువ ఉండడం వల్ల భయాందోళన గురి కావడం వల్ల ఆయనని రెస్క్యూ చేయడం జరిగింది. అందులో భాగంగా రాత్రి 12 గంటల నుంచి కురిసిన వర్షాలకు చెరువులు కూడా అధికంగా పొంగి పొరుతున్నాయి. కాబట్టి ఎవరు కూడా చెరువుల దగ్గరకు పోయి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న దగ్గర ప్లేస్లో పోయినట్టయితే ప్రమాదంలో చిక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చేగుట పోలీస్ వారి తరఫున కోరుతున్నాను. అలాగే రాత్రి ఉన్న అందులో ఉన్న పిట్టల వాళ్ళని కూడా ఒక 6-7 మెంబర్స్ ఉన్నా కూడా వారిని కూడా రెస్క్యూ చేయడం జరిగింది. మా తరఫున రెస్క్యూ చేసిన కానిస్టేబుల్ ప్రసాద్ మరి అడిట్ కుమార్ గారిని ఇద్దరు కూడా అభినందించడం జరుగుతుంది.